Kaladhar Sarees and Fabrics ki swagatam suswagatam andarki namaskaramu. Hope everybody is doing good. Ee video lo chala reasonable rate lo adbhutamaina sarees meeku chupinchabothunnanu. Adenti ante nenu kattukunna ee cheera. So this is Tussar saree anamata with a kalamkari print on it. So kalamkari print tho overall ga saree anta kuda undi 1100 laku inta adbhutamaina cheera ante asalu ikka meeru em matram aalochinchanakkarledu. See ee print kuda entha baagundante asalu chaala beautiful ga undi. See pallu kanivandi tarvata the color combinations kanivandi the overall saree look vachesi chaala grand ga undi and ippudu idi trend lo undi. అంటే నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్గా. సో మన కళాదల్లోనే ఫస్ట్ చూస్తున్నాను నేను. నేను ఎక్కడ కనిపించలేదు నాకు ఇట్లాంటి సారీ. అంటే ఎక్కడ కట్టుకోవడం కూడా కనిపించలేదు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి. మన వెబ్సైట్ ద్వారా మీకు కలర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి యూ కెన్ పిక్ యువర్ ఫేవరెట్ సారీ. ఎంత బాగుంది గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్గా. ఎంత బాగుండడమే కాకుండా ఇట్స్ సో క్లాసీ. 1100 కి ఇంత మంచి చీర అంటే కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ లో ఇచ్చారు యాక్చువల్గా. బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ లాగా ఉంది. అంటే సపరేట్ బార్డర్ ఏం కాదు, రన్నింగ్ అనుకోండి. ఇలా వచ్చింది లైక్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్. బ్లూ అనే కాదు, ఎల్లో మీద వి హ్యావ్ మెరూన్ బ్లూ గ్రీన్ ఇలా వి హ్యావ్ మల్టీ కలర్స్. అంటే కలంకారి ప్రింట్ అంటే వి కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ ది కలర్స్ ఇన్ ఇట్. సో దిస్ ఇస్ నైస్ ఆనియన్ కలర్. ఆనియన్ కలర్ కి మంచిగా ఇలా ఫ్లోరల్ పోర్షన్స్ అవన్నీ కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. బాగుంది, డీసెంట్ కలర్ యాక్చువల్లీ. ఓకే, సో దీంట్లోనే ఇదే టస్సర్ సారీలోనే వి హ్యావ్ అనదర్ ప్రింట్ అనమాట. సో ఇప్పుడు నేను వేసుకుంది మీకు కలంకారీ ప్రింట్ కదా. సో ఇదేంటి అంటే దిస్ ఇస్ వన్ మోర్ ప్రింట్. సో లెట్స్ ఓపెన్ అండ్ సీ. సో దాంట్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలంకారీ ప్రింట్ అనమాట. ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం మనకి బ్లూయిష్ షేడ్ లో వచ్చింది ద మెయిన్ బేస్ కలర్. దాని మీద మనకి ఇలా ప్రింట్ లో వి హావ్ గ్రీన్ మెరూన్ ఎల్లో అండ్ ఆల్. దిస్ ఇస్ ద బ్లౌజ్ పోర్షన్. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ముందు దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఎల్లో ఎల్లో మీద ఆల్ దీస్ ప్రింట్స్ అనమాట. సో దిస్ ఇస్ మెరూన్. సో దిస్ ఇస్ నైస్ ఒక పీకాక్ బ్లూ కలర్ లాగా ఉంది. సో ఇది కూడా బాగుంది. ఇది పెద్ద వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే ఇలా కలంకారీ ప్రింట్ ఏమైనా కొంచెం యంగ్స్టర్స్ కి బాగుంటుంది అనుకుంటే దిస్ ప్రింట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. అన్ని ఏజ్ గ్రూప్స్ కి బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకో వెరైటీ చూద్దాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను అంటే మీకు కోరా జార్జెట్ సారీస్ అనమాట. సో కోరా జార్జెట్ సారీస్ వర్త్ 2250 రూపీస్. ఇదంతా కూడా మనకు సిల్వర్ జరీ వచ్చింది, రెడ్ బార్డర్ బ్లూ అండ్ మనకు వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ గా ఉంది. బ్యూటిఫుల్ కదా. సో పక్క ట్రెడిషనల్ సారీ, ఒక మంచి ఫంక్షన్ వేర్, ఒక పార్టీ వేర్ సారీ అని చెప్పొచ్చు. అంటే మనకి పెళ్లి కొడుకు ఫంక్షన్స్. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో కూడా ఇలా బూటీ సిల్వర్ బూటీస్ లాగా వచ్చాయి అనమాట. సో స్మాల్ బార్డర్. సో మీరు హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకున్నా బాగుంటుంది, ఫుల్ స్లీవ్స్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. చాలా ట్రెండీగా ఉంది. నాకు ఇష్టం యాక్చువల్గా ఇలాంటి కలర్స్ చూస్ చేయడం. నైస్ రాణి పింక్ కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్. ఇది పెద్దవాళ్ళ 50 ఇయర్స్ వాళ్ళు 55 ఇయర్స్ వాళ్ళకి కూడా బాగుంటుందండి. ఇది ఇంకో కలర్ నైస్ కాంబినేషన్, లైక్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్, మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మంచి స్మార్ట్ కాంబినేషన్. ఇట్స్ అ కామన్ కాంబినేషన్, బ్రైట్ కాంబినేషన్. ఎస్, సో హల్దీ కలర్ మంచి పసుపుకి రెడ్ పసుపు కుంకుమ చీర. ఇది కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్. సో మన పర్సనల్ ఫంక్షన్స్ కి పండగలకు చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఎల్లో కట్టుకుంటే ఎప్పుడు చెప్తాను మన వీడియోస్ లో, ఎల్లో కట్టుకుంటే మన మన ఫేస్ లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వై? బికాస్ దీని కలర్ అంతా మన మొహానికి వస్తుంది కాబట్టి. సో చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది యాక్చువల్ గా కోరా జార్జెట్ సారీస్. కోరాలో ఉన్నటువంటి ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ కరుకుతనం లేదు. జార్జెట్ మిక్స్ అయింది కాబట్టి ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చింది అనమాట దానికి. ఓకే, సో 2-5 0 ఇస్ వెరీ రీజనబుల్ రేట్. సో హ్యాపీగా నచ్చితే నచ్చిన శారీని ఫాస్ట్ గా పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.